యేసుక్రీస్తు సిలువలో మరణించడానికి మూడు ప్రాముఖ్యమైన కారణాలు మనం చూడవచ్చు. యేసు సిలువలో మరణించగల మూడు ప్రాముఖ్యమైన కారణాలను మనం చూడవచ్చు. యేసు సిలువలో మరణించడానికి మూడు ప్రాముఖ్యమైన కారణాలు. మొదటిదిగా మానవుని యొక్క పాపం. మొదటిగా మానవుని యొక్క పాపము. రోమిలాసిన పత్రిక 3:20 ఎలనిగా ఎలనిగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతి మందును తీర్చబడు? ధర్మశాస్త్రం వలన పాపముగా ఎట్టిదో తెలియబడుచున్నది. మనిషి పాపంలో ఉన్నాడు. యూనివర్సల్ సిన్, మనుషుడి పాపంలో ఉన్నట్లుగా చూస్తాం. మనిషి పాపములో ఇరుక్కుపోయినట్లుగా మనం చూస్తాం. మానవుడు పాపం చేశాడు కాబట్టి మానవునిపైకి శిక్ష వచ్చింది. ఆ శిక్ష ఎటర్నల్ డెత్, రెండో మరణం. మనుషులందరూ ఫిజికల్గా మరణిస్తాడు. జనరల్గా 2-3 మరణాలు ఉన్నాయి. ఒకటి ఫిజికల్ డెత్, శరీర సంబంధమైన, రెండోది స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణం, మూడోది ఎటర్నల్ డెత్, నిత్య మరణం. ఎవరు స్పిరిచువల్ డెత్, ఎవరు ఆత్మీయంగా చనిపోతాడో అతను ఫిజికల్ డెత్ జరిగిన తర్వాత అతడు నిత్య మరణంలోకి ఖచ్చితంగా ప్రవేశిస్తాడు. కారణం ఏంటంటే అతడు యేసుని నమ్మలేదు కాబట్టి. కాబట్టి బైబిల్ ఏం చెప్తా ఉందంటే మానవుడి యొక్క పాపం బట్టి అతను శిక్ష వస్తుంది. మానవుడు పాపంలో ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. రోమిలాసిన పత్రిక 6:23 ఏలైనగా పాపం వల్ల వచ్చి జీతం మరణమా, అయితే దేవుని కృపావరము మన ప్రభుని యేసుక్రీస్తు నందు నిత్య జీవం. మానవుని పాపం వల్ల వచ్చి జీతం ఏమైందంటే మరణము. ఆ మరణము 6:23 రోమిలాసిన పత్రిక. ఆ మరణము మేబీ ఫిజికల్ డెత్ అయ్యి ఉండొచ్చు, కానీ దాంతో పాటు మానవుడికి నిత్య మరణము, ఎటర్నల్ డెత్ వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 2:17 ఆదికాండం 2:17 అయితే మంచి చెడ్డలు తెలియచ్చు వృక్షఫలము తినకూడదు, నువ్వు వాటిని తిని తినము, నిశ్చయంగా నీవు చచ్చినవు. మనిషికి మరణం వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం వచ్చింది. 2:17 ఎఫెసీయుల పత్రిక, మీరు అపరాధము చేతను పాపం చేతను చచ్చిన వారై ఉండగా అని పౌలు ఎఫెసీ రాసిన పత్రికలు రాస్తాడు. 2:1-3 చివరి భాగం, వారి వల్లే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటిమి. ఎందుకు మనుషుడు దైవోగ్రతకు పాత్రడినాడు? కారణం ఏంటంటే మనుషుడు పాపం చేసిన దాన్ని బట్టి మనుషుడు దైవగ్రతకు పాత్రుడైనట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. సో మానవుడు చేసిన పాపను బట్టి దేవుడు మనిషికి ఉగ్రతను ఇవ్వాలి అనుకున్నాడు. ఒక మనిషి రక్షించబట్టలేదు, మనిషి దేవుడిని మహిమపరచట్లేదు, మనిషి పాపం చేస్తున్నట్లుగా లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. మనిషిని ఎంత మాత్రము ధర్మశాస్త్రము రక్షించలేకపోయింది. గలతీ రాసిన పత్రిక 2:21 నేను దేవుని కృప వలన నిర్ధకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్ష ముందు క్రీస్తు చనిపోయిన నిష్ప్రయోజనమేమి. క్రీస్తు మన కొరకు చనిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే మనిషి యొక్క పాపం క్రీస్తు మాత్రమే తీయగలడు కాబట్టి. క్రీస్తు మరణించడానికి మొదటి కారణము మానవుని యొక్క పాపం. రెండవ కారణము దేవుని యొక్క పరిశుద్ధత. స్వభావంగా దేవుడు పరిశుద్ధుడు. మనకు ఒక విషయం బాగా తెలుసు, దేవుడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు పాపిని శిక్షించాలి. ఎందుకంటే 45:6 అంటాడు, 5:6 అంటాడు, ఆయన నీతిని ప్రేమిస్తాడు,
ఆయన దుర్నీతిని శిక్షిస్తాడు అని మనం చూస్తాం. సో దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన స్వభావమును బట్టి 45:6 కీర్తన గ్రంథం, ఆయన స్వభావమును బట్టి మనుషుడికి తీర్పు తీర్చాలి. ఆ తీర్పు తీర్చబడటానికి యేసుక్రీస్తు సిలువలో మరణించవలసిన అవస్థ వచ్చింది. మూడవది, ఆయన మరణించగల మూడో కారణము, దేవుడు కృపగలిగినవాడు. దేవుడు కృపగలిగినవాడు. సో ఒక పక్కన ఆయన పరిశుద్ధుడు, రెండో పక్కన కృపగలిగినవాడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధత తీర్పు తీర్చమని చెప్తుంది, కృపగలిగినవాడు ప్రేమ చూపించమని చెప్తుంది. కృప కలిగినవాడు కాబట్టి కృప చూపించి మానవుని ప్రేమించి లోకంలోకి వచ్చిన తన రిక్తునిగా చేసిన సిలువలో కనబడి మరణించి మాత్రమే కాదు, సిలువలో ఆయన మరణించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. సిలువలో ఆయన మరణించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. మానవునికి 4 సమస్యలు ఉన్నాయి. మానవునికి 4 సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య పెనాల్టీ ఆఫ్ సిన్, పాపముకు రావాల్సి వచ్చిన జీతం. మొదటి సమస్య పాపము వలన రావలసిన జీతము. కాబట్టి మనిషి చనిపోవాలి కదా, పాపం రావాల్సిన జీతం ఏంటది? మరణం. అంటే మనిషి చనిపోవాలి, పాపం వల్ల రావాల్సిన జీతం అదేంటంటే మరణము. దానివల్ల మనిషి చనిపోవాలి. రెండవది, పాపం వల్ల మనిషి దేవుని ఉగ్రతను ఎదుర్కోవాలి. రెండవది, పాపం వల్ల మనిషి మానవుడు దేవుని ఉగ్రతను ఎదుర్కోవాలి. పాపం వల్ల మనిషి దేవుని ఉగ్రతను ఎదుర్కోవాలి. దేవుని ఉగ్రతను ఎదుర్కోవాలి. మూడవది, పాపం బట్టి దేవుడు మనం వేరు చేయబడ్డాం. పాపం బట్టి దేవుడు మనము దేవుని నుంచి వేరు చేయబడ్డాం. పాపను బట్టి మనము దేవుని నుండి వేరు చేయబడ్డాం. నాలుగవది, మన పాపానికి దాసులు. తద్వారా అపవాది పిల్లలం. మన పాపముకు దాసులం. తద్వారా అపవాదికి పిల్లలము. క్రీస్తు మరణ, ఓకే, నాలుగు విషయాలు. ఓకే, ఈ 4 సమస్యలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా క్రీస్తు యొక్క మరణాన్ని మనం ఇంకా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, అసలు క్రీస్తు మరణము మనకున్న సమస్యలు 4. ఓకే, క్రీస్తు మరణాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే కనుక హెడ్డింగ్ అది, క్రీస్తు మరణాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం. మొదటిది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, శిక్ష తండ్రి యొద్ద నుంచి వచ్చింది. శిక్ష తండ్రి యొద్ద నుంచి వచ్చింది. యేసుక్రీస్తు రాసుకున్నారా, శిక్ష తండ్రి యొద్ద నుంచి వచ్చింది. మొదటిగా మీరు వినాలి,
యేసుక్రీస్తు యొక్క మరణము మనం చేసిన తప్పులు బట్టే, కానీ మనను బట్టి యేసుక్రీస్తు సిలువలో మరణించింది మన కొరకే, కానీ మనను బట్టి యేసుక్రీస్తు సిలువలో మరణించలా. అది తండ్రి యొక్క ఉద్దేశమై ఉండాలి, తండ్రి యొక్క శిక్షణ అయి ఉండాలి. కొరింథీయులకు 2:5-21 ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి తగినట్లు పాపం ఎరగని ఆయన్ను మన కోసం పాపముగా చేసెను. దేవుని తగినట్లు పాపం ఎరగని ఆయన్ను మన కొరకు పాపముగా చేసెను. ఎవరు చేశారు? 20 కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తు రాయబారులమే దేవునితో సమాధాన పడి క్రీస్తు పక్షం మీద వేడుకుంటున్నాం. ఎందుకనగా మనం ఆయన దేవుని తగినట్లు పాపం ఎరగిన ఆయనను మన కొరకు పాపంగా చేసిన ఎవరు? తండ్రి చేశాడు. సో తండ్రి యొక్క శిక్ష యేసుక్రీస్తు ప్రభువుకి వచ్చినట్లు చూస్తాం. యెషయా గ్రంథం 53:6 చదువుతారా? లేదా 53:6 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మనందరి దోషము అతని మీద. ఎవరు మోపారు? యెహోవా మనందరి దోషములు ఆయన మీద మోపెను. 53:10 యెషయా గ్రంథం. అతను నలుగుగొట్టకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చూచును. దేవుడే యేసుక్రీస్తు ప్రభువారిని శిక్షించినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. రెండోది యేసు పొందిన శ్రమలు పరిపూర్ణమైన సంపూర్ణమైన పరిష్కారం మానవుడికి దొరికింది. మనం వింటారా? యేసు చేసిన శ్రమల వలన మానవునికి సంపూర్ణమైన పరిష్కారం దొరికింది. రెండో విషయం, యేసు పొందిన శ్రమల వలన మానవునికి సంపూర్ణమైన పరిష్కారం దొరికింది. మీరు వినాలి. మనము మన పాపములైతే ఒప్పుకొనగలము, కానీ దేవుని దగ్గరికి మనం ఎంతమాత్రం వెళ్ళలేము. అఫ్కోర్స్ మనం పాపలు ఒప్పుకోవచ్చు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే మన దగ్గర ఎంతమాత్రము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనం చేసిన పాపముల వల్ల శిక్షను పొంది ఆయన మనల్ని తండ్రితో సంబంధాన్ని తిరిగి కలిగించగలడు. 53:11 53:11 యెషయా గ్రంథం. అవునండి, యేసుక్రీస్తు మాత్రమే అనేకులను ఆయన నిర్దోషి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అనేక మందిని నిర్దోషులుగా చేయగలిగిన వాడు అని బైబిల్లో చూస్తాం. ఒక ఇంపార్టెంట్ వచ్చిన చూద్దాం. హెబ్రీ రాసిన 9:25 చదుదాం. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరంలో తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధములోనికి ప్రవేశించినట్లు అనేక పర్యాయములు తను అప్పగించుకున్నట్టు ప్రవేశించలేదు. ప్రధాన యాజకుడు అంట తన రక్తం కాని దాన్ని తీసుకువెళ్ళి అనేక సార్లు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధంలో ప్రవేశిస్తారు. అయితే యేసుక్రీస్తు అట్లా ప్రవేశించలేదంట. యేసుక్రీస్తు అట్లా వెళ్ళలేదు. ఇప్పుడు అని ఎట్లంటే, ఆయన అనేక పర్యాయములు తను అప్పగించుకున్నట్టుకు ప్రవేశించలేదు, అనేక సార్లు వెళ్ళలేదు ఆయన. మరి ఎట్లా అట్లయినాడు? ఎలా జగత్ పురాధి వేయబడి మొదలుకొని ఆయన అనేక పర్యాయములను శ్రమపడవలసి వచ్చు. ఆయన యుగముల సమాప్తి తను తానే బలిగా అర్పించుకోవలసి బడేను.
మనుషులు ఒకసారి మృతి పొందవలన నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేక పాపములు భరించుటకు ఒకసారి అప్పగించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బలియాగంలో మనిషికి విమోచన ఒంట్లుగా లేఖనం తెలియజేస్తూ ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 10:19 హెబ్రీ 10:19 సో యేసుక్రీస్తు ద్వారా మనమంతా తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ధైర్యము కలిగి ఉందని అర్థమిస్తా ఉంది. అందులో మూడవది యేసు రక్తం అంటే ఏంటి అసలు అర్థం? ఏంటండి ఇందులోనే మూడవదండి, యేసు యొక్క మరణము గురించిన కొన్ని విషయాలన్నీ మనం పెట్టుకున్నాం హెడ్డింగ్, దానిలో మూడవది యేసు రక్తం అంటే అర్థం ఏంటి? ఓకే, యేసు రక్తం అసలు అంటే అర్థం ఏంటి? యేసు రక్తం అంటే ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 18:19 పితృ పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. మనం విమోచించబడినది ఎలా? నిర్దోషము నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనమందరము విమోచించబడ్డాం. ఇక్కడ ఒక మాటను వాడాడు, నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. పాత నిబంధన గ్రంథంలో గొర్రెపిల్ల రక్తము చిందించబడేవా, లేకపోతే ఎడ్ల రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తము చిందించేవారు. సాక్రిఫైస్ అది బలియాగము అని చెప్తుంది బైబిల్. రక్తము చిందించడంలో అర్థం ఏంటంటే పోరింగ్ అవుట్ ఆఫ్ లైఫ్, జీవితాన్ని ఇస్తున్నాము, అర్పిస్తున్నాము అని అర్థం కదా, ప్రాణం ఇచ్చేస్తున్నాము అని అర్థమిస్తూ ఉంది. కొన్నిసార్లు ఆ రక్తాన్ని, కొన్నిసార్లు కాదు ప్రతిసారి రక్తాన్ని స్ప్రింక్లింగ్ చేస్తారు, చిలకరిస్తారు. అంటే అర్థం ఏంటంటే నా ప్రాణాన్ని, అదే అంటే మేక యొక్క గొర్రె యొక్క వడిల్ కాల్ ప్రాణము పోయబడింది అని చెప్పడానికి దానికి ప్రూఫ్గా, దానికి రుజువుగా ఆ రక్తాన్ని చిలకరించేవారు. యేసు రక్తము చిందించబడింది అంటే ఏంటి తెలుసా? మన కొరకు తన ప్రాణము పెట్టాడు, దానికి ప్రూఫ్గా, దానికి రుజువుగా రక్తం ఏం చేయబడిందంటే చిందించబడింది, రక్తము చిందించబడింది అన్నాడు. ప్రాణము పెట్టాను మీ కొరకు, దానికి ప్రూఫ్ నా రక్తము చిందించబడింది అన్నాడు. మత్తయి సువార్త 26:28 26:28 26:28 అనేకుల కొరకు చిందించబడుతున్నా నిబంధన, నా మీ కొరకు నా ప్రాణమును పెడుతున్నాను, దానికి రుజువు, ఇదిగో రక్తం ప్రూఫ్. అది ఏమంటారు దాన్ని, ప్రూఫ్ అంటానికి, అదొక రుజువు అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. రోమపత్రిక 3:25
రోమపత్రిక 3:25. రక్తం చిందించాడంట, రక్తంలో పూర్వ పాపములన్నీ క్షమించబడ్డాయి. ఆయన మరణించడం మాత్రమే కాదు, రక్తమును ఆయన చిందించాడు అన్నాడు. హెబ్రీ పత్రిక 9:14 వచ్చిన దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము ఈ జీవ క్రియను ఒడిసి జీవంగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయదు. మరొక అప్లికేషన్, మరొకటి ఏంటంటే క్రీస్తు రక్తం ఏంటంటే మన మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంది, మన మనస్సాక్షిని ఎప్పుడు కడుగుతూ ఉంది అని అర్థమిస్తుంది. సేమ్ ఇదే హెబ్రీ పత్రిక 10:19 ఆయన రక్తం వలన మన పరిశుద్ధ స్థలం ప్రవేశించి ధైర్యం వస్తుంది. అంటే క్రైస్తవుడు ప్రతిరోజు రక్తం చేత కడగబడుతున్నాడు. నిష్కలంకంగా లేకపోతే మనసాక్షి కడగబడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇది మొత్తము యేసు రక్తం అనే మాట మనకు మొత్తం 3 అర్థాలు లేదా 2 అర్థాలు మనకు ప్రాముఖ్యంగా ఇస్తూ ఉంది. మొదటి అర్థం ఏంటంటే కనుక యేసుక్రీస్తు మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు, మన కొరకు తన జీవాన్ని తన ప్రాణాన్ని అర్పించాడు అని చెప్తుంది. రెండో విషయం మనకి ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే కనుక పాత నిబంధన గ్రంథములో జరిగిన బలులు, పాత నిబంధన గ్రంథములో జరిగిన ఆ బలియాగము యేసుని చూపిస్తుంది. పాత నిబంధన గ్రంథములో జరిగిన బలియాగము బలి అవ్వబోతున్న యేసుని చూపిస్తుంది, బలి అవ్వబోతున్న యేసుని చూపిస్తా ఉంది. క్రీస్తు మరణం ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. నెక్స్ట్ హెడ్డింగ్, క్రీస్తు మరణం ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. క్రీస్తు మరణం ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. మరణం బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. క్రీస్తు మరణం తండ్రికి ఒక అర్పణ. దాంట్లో మొదటిది క్రీస్తు మరణము తండ్రికి అర్పణ. క్రీస్తు మరణము తండ్రికి అర్పణ, సాక్రిఫైస్. పాత నిబంధన గ్రంథంలో యాజకుడు బలి అర్పించేవాడు తండ్రి అయిన దేవునికి. ఆ బలి ద్వారా మానవుని యొక్క పాపం క్షమించబడేది అనేవారు. మానవుడి యొక్క పాపము క్షమించబడుతుంది. కృత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు బలి కాబడ్డాడు. చిత్రం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో బలిని అర్పించేది ప్రధాన యాజకుడు, బలి అయ్యేది గొర్రె కానీ మేక కానీ. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి బలి అర్పించేది యేసుక్రీస్తు ప్రభువారే, బలి అయ్యింది యేసు ప్రభువారే. తద్వారా దేవుడు మహిమపరచబడినట్లుగా మనకు అర్థమవుతుంది. పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు బలిని అర్పిస్తాడు, కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు అర్పించిన బలి ద్వారా, బలి అర్పించింది క్రీస్తే,
బలి అయింది కూడా క్రీస్తే. పాత నిబంధన రాస్తున్నారు అంతా, ఓకే. పాత నిబంధన గ్రంథంలో యాజకుడు తండ్రి అయిన దేవునికి బలి అర్పించేవాడు. ఎవరు అర్పించారు? ఎవరికి అర్పించాడు? వధించబడింది ఏంటి? కొత్త నిబంధన గ్రంథంలో ఎవరు అర్పించారు? బలి అయింది ప్రధాన యాజకుడు. ఎవరికి అర్పించాడు? కరెక్టేనా? మనం వీలు పెట్టి కొనబడగలం, క్రైతనంగా మనం అందరం కొనబడి వాళ్ళం. ఎవరి దగ్గర నుంచి మనం కొన్నాడు? అదేంటండి, ఎవరి దగ్గర నుంచి మనల్ని కొన్నాడు? సాతాన్ దగ్గర నుంచి. ఇంకా అదే, పాపం నుంచి విడిపించడానికి కొన్నాడు కదా. ఎవరి దగ్గర నుంచి కొన్నాడు? అదే 7:23 ఏప్రిల్ రాసిన పత్రిక 7:23 మరి ఆయన మరియు ఆ యాజకులు మరణము పొందు చేత ఎట్లు యాజకులు మరణం పొందు చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానుందన అనేకులైదు, కానీ నిరంతరం ఉన్నవాడు కనుక యాజకత్వం కలిగిన హెబ్రీయుల పత్రిక 7:27 అండి. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించిన వారిని ధర్మశాస్త్రం తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ శక్తి పొంది పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు మనుషుడు, కృత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు కుమారుడు అన్నాడు. పాత నిబంధన గ్రంథంలోని ప్రధాన యాజకుడు నియమించిన ధర్మశాస్త్రం అన్నాడు, కృత నిబంధన గ్రంథంలో నియమించిన నియమించబడిన కుమారుడు యేసుపు దండి బట్టి నియమించబడ్డాడు అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ యాజకత్వం బలియాగము అది పరిపూర్ణమైనది కాదు అన్నాడు, కానీ కృత నిబంధన గ్రంథంలో ఉన్న ఈ బలి నైవేద్యము అది పరిపూర్ణమైనది అన్నాడు. ఓకే, అర్థమవుతుందా? సో పాత నిబంధన గ్రంథంలో అర్పించబడిన అర్పణ రాబోతున్న క్రీస్తుకు సూచిస్తుంది. పాత నిబంధన గ్రంథంలోని అర్పణ లాగానే కృత నిబంధన గ్రంథంలో కూడా క్రీస్తు బలి అయ్యాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 9:26 హెబ్రీయుల రాసిన పత్రిక 9:25 చూద్దాం. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించినట్లు ఆయన అనేక కార్యములు తను తాను అర్పించుకున్నటకు అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నటకు ప్రవేశించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నటకు చేయలేదంట. కానీ ప్రధాన యాజకుడు అయితే అనేక సార్లు అర్పించడానికి వెళ్ళాడు, కానీ యేసుక్రీస్తు అట్లా కాదు. ఒకసారి ఆయన అర్పించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఓకే, మరి ఎవరికి అర్పించాడు? 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరం ఒకసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాం. బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ఒక్కసారే అర్పించబడుట చేత, యేసుక్రీస్తు గారు అర్పించబడ్డాడు అంటున్నాడు. 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న యేసుక్రీస్తు రక్తము. ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ చెప్తుంది, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియను విడిచి జీవముల దేవుని సేవించుకుని మీ మనసాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయను. ఆత్మ ద్వారా క్రీస్తు దేవుడు ఎవరికి అర్పించుకున్నాడంట? ఇక్కడ ఉంది కదండి, దేవునికి నిర్దోషిగా అర్పించుకొని నా క్రీస్తు ఎవరికి అర్పించాడు? ఎవరికి అర్పించాడు చెప్పాలి అందరూ? సాతానికి కాదు. మనం వెలిపెట్టి కొన్నది ఎక్కడి నుంచి కొన్నాడు? తండ్రి దగ్గర నుంచి కొన్నాడు. మనం కొన్నది అపవాది దగ్గర నుంచి కాదు. ఓకేనా? అంటే మనం అపవాది సంబంధం కానీ కొన్నది మాత్రం అపవాది దగ్గర నుంచి మాత్రము
కాదు. ఒకవేళ కనుక మనం మనలో మనమందరం ఏమనుకుంటామంటే, మనమందరం అపవాది చేతిలో ఉన్నాం, తండ్రి దేవుడు కుమారుణ్ణి అపవాదికి ఇస్తే కుమారుడు మనందరినీ తండ్రికి ఇచ్చారు. అలా ఇస్తే కనుక తర్వాత తండ్రి మోసగించినట్లు. కుమారుని లేపాడు అంటే అర్థం ఏంటి? కుమారుడు మూడో దినాన పునరుద్ధరణ అడిగాడు కదా, అంటే అపవాదితో పెట్టుకున్న డీల్ని దేవుడు బ్రేక్ చేశాడు కదా. అదే కదా మీనింగ్ ఇస్తున్నా అపవాదు. నువ్వు నా కుమారుణ్ణి, నేను నీకు మనుషులందరినీ ఇస్తానని అపవాది అంటే కనుక సరే కానీ అని చెప్పి కుమారుడును కనుక తండ్రి అని దేవుడు అపవాదికి ఇచ్చేస్తే, అపవాది కుమారుని ఇచ్చిందాన్ని బట్టి మనుషులందరినీ అపవాది తండ్రికి ఇచ్చేస్తే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభుడు ఎవరి చేతిలో ఉన్నారు? అపవాది చేతిలో ఉన్నాడు. అప్పుడు అపవాది చేతిలో ఉన్న యేసుక్రీస్తు మూడు దినాన్ని ఎట్లా పునరుద్ధరణ అవుతాడు అంటే, ఒకవేళ పునరుద్ధరణ అయితే కనుక ఎవరు మోసగించినట్లు? తండ్రిని దేవుడు మోసగించినట్లే. తండ్రిని దేవుడు మోసం చేస్తాడా? అంటే ఇప్పుడు అపవాదికి కాదు ఇచ్చింది. అసలు ఇచ్చింది ఎవరికి అంటే, బలి అర్పించింది ఎవరికి? తండ్రికే. ఎందుకని తండ్రికే అప్పగించాడు? పాత నిబంధన గ్రంథంలో ఉన్న బలి ఎవరికి అప్పగించ ఎవరికి ఇస్తా ఉంది? తండ్రికే ఇస్తుంది. బలి పశువు ఎవరు? పాత జంతు. కానీ కొత్త నిబంధన గ్రంథంలో బలి అర్పించేది క్రీస్తే, బలి అయ్యేది క్రీస్తే, బలి ఇచ్చింది ఇచ్చింది. ఎవరు ఎవరికి అప్పగించుకున్నాడు? తండ్రికి అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఈ తండ్రికి అప్పగించుకున్న ఈ బలి ఉంది సరే, ఇది ఈ సాక్రిఫైస్ ఉంది సారా, ఈ సాక్రిఫైస్ని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ రక్షించబడుతున్నారు. మన కర్తవ్యం ఏంటంటే కనుక ఈ సాక్రిఫైస్ని అంగీకరించటమే, దీన్ని ఒప్పుకోవడమే, యేసు యొక్క బలియాగాన్ని అంగీకరించడమే. యేసు నా పాపల కొరకు మరణించాలని, యేసు నన్ను జీవించడానికి మృతించి జయించాలని నమ్మితే చాలు మనమందరం. యేసు యొక్క మరణము మానవునికి బదులుగా సబ్స్టిట్యూట్గా ఇవ్వబడింది. 2 కొరింథీ 5:14 చదవాలి, అందరూ డల్ అయిపోయారు. 2 కొరింథీ 5:14 అందరి కొరకు ఒక ఆయన మృతి పొందాడు. ఆయన ఎవరు అంటే క్రీస్తు అని మాట చూస్తాం. 5:21 కొరింథీ రాసిన 2 పత్రిక 5:21 చూసిన కనుక అందరి బదులుగా యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాడు. పేతురు రాసిన 1 పత్రిక 2:24 మన పాపల విషయమై చనిపోయాను, ఇది విషయం జీవించినట్లు ఆయన తానే మన తల్లి శరీరం పాపను ద్వారం మీద మోసాను. ఆయన 1 తిమోతి రాసిన 2:24 మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసుకొనిను. 2:24 పేతురసిన 1 పత్రిక యేసు క్రీస్తు ప్రభువారు మనందరి పాపముల కొరకంట మనల్ని నీతిమంతులుగా చేయటానికి మనకు బదులుగా సబ్స్టిట్యూట్గా యేసు కలవరకొండ పైన మరణించాడు. యేసు కలవరకొండ పైన మరణించారు. అందులో 3వది, యేసు మరణము తండ్రిని సాటిస్ఫై చేసింది, సంతృప్తినిచ్చింది. యాక్చువల్గా సంతృప్తినిచ్చింది అనకూడదు, కానీ ఏది కూడా తెలియక సంతృప్తిచ్చినారని మీరు అది రాసుకోవచ్చు. పరిహారం కాదు, చెప్పి మీకు వచ్చిన చదివితే అర్థమవుతుంది. యేసు మరణము తండ్రిని సాటిస్ఫై చేసింది, తృప్తిపరిచింది. యోహాను రాసిన మొదటి పత్రిక 2:2 ఆయనే మన పాపములు శాంతికరమై ఉన్నాడు, మన పాపములు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. మనుషులందరి పాపములకు ఆయనే శాంతికరమై ఉన్నాడంటే ఆయన చేసిన బలియాగను బట్టి దేవుడు ఏమయ్యాడంటే సాటిస్ఫై అయ్యాడు, సాటిస్ఫై అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4:10 యోహాను రాసిన 1 పత్రిక 4:10 మనము దేవుని ప్రేమించటమని కాదు కానీ తానే మనం ప్రేమించి మన పాపం ప్రాయశ్చిత్తమై ఉన్నటకు తన కుమారుని పంపెను. 1 యోహాను 4:10
తండ్రి ఇచ్చిన కుమారుడు చేసిన ఈ బలియాగము తండ్రికి సాటిస్ఫై చేసింది. ఏంటి సాటిస్ఫై చేసింది? మానవుడు తప్పు చేస్తే ఆ మానవుడిపైకి ఏం రావాలి? శిక్ష రావాలి. మానవులు అందరూ తప్పు చేశారు. జగత్ మొదలు మానవులు అందరూ తప్పు చేశారు. ఈ తప్పుకు రావాల్సిన శిక్ష అంతా ఏసుపైన వెళ్ళింది. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధత శిక్షను కోరుతుంది. విన్నారా? దేవుని యొక్క పరిశుద్ధత శిక్షను కోరుతుంది. దేవుని యొక్క కృప కనికరం కోరుతుంది. ఈ కృప మానవ రక్షించాలనుకుంటుంది. ఓకేనండి? దేవుని కృప, దేవుని అలా ఫ్లో చెప్పేసాను మీరు, అది వినాలి మీరు. ఓకేనా? దేవుని పరిశుద్ధత శిక్షణ కోరుతుంది, కృప కనికరం. దేవుని పరిశుద్ధత శిక్షణ కోరింది. ఎందుకంటే పరిశుద్ధుడు కాబట్టి ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ శిక్షించాలి. దేవుని కనికరము తప్పు చేసినా కానీ కనికరించాలి, కృప చూపించాలి అని చెప్తుంది. ఇప్పుడు రెండింటిని, ఈ రెండు దేవుని యొక్క గుణాలు ఈ రెండింటిని సాటిస్ఫై అయిపోవాలి. ఈ రెండు దేవుని గుణ, ఈ రెండు కుదరాలి. కాబట్టి మానవుడు పొందవలసిన శిక్ష కుమారుని క్రీస్తు పొందాడు. తద్వారా పరిశుద్ధత ఏదైతే కోరుతుందో శిక్షించమని, ఆ పరిశుద్ధత కోరుతున్న ఆ శిక్ష కుమారుడు పొందిన దాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు సాటిస్ఫై అయ్యాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు లక్షణం మనుషులందరం కృప చూపించాలి. అందుకే మనుషులందరూ పైన కృప మెండుగా కుమ్మరించబడతా ఉంది. అంటే యేసుక్రీస్తు యొక్క బలియాగము తండ్రిని సాటిస్ఫై చేయకపోతే మనమందరము రక్షించబడేవారము కాదు. వింటున్నారే మాట? ఒకవేళ కనుక తండ్రి అయిన దేవుడికి కుమారుని క్రీస్తు చిందించిన రక్తము కనుక శిక్ష యొక్క తీర్పుకు బ్యాలెన్స్ అవ్వకపోతే, నేను చూడాలి, మనుషుడు పాపం చేశాడు, ఒక పక్కన పాపం చేశాడు, రెండవది పాపానికి సరిపోయినంత శిక్ష ఈ మానవుడే భరించాలి. ఈ సరిపోయినంత శిక్ష మానవుడు భరించాలి అంటే అది ఒకటే ఒక చోట జరుగుతుంది, అది ఎక్కడ? నరకంలో జరగాలి. మానవుడు చేసిన ఈ తప్పుకు శిక్ష భరించాలి అంటే ఆ శిక్ష అమౌంట్, ఆ శిక్షకు రావాల్సిన పెనాల్టీ, అది కేవలం నరకములో మాత్రమే సరిపోయింది. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభువారు మరొక వైపు నీకు ఎంత శిక్ష అయితే రావాలో అంత శిక్ష నువ్వు నరకం నుంచి వెళ్లకుండా తప్పించడానికి ఆయనే శరీరమును ధరించి కల్వరి కొండ పైన భరించాడు. ఈయన పొందిన శిక్ష ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇది తండ్రి దగ్గర నుంచి వచ్చింది. ఈయన పొందిన ఈ శిక్ష తండ్రి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆ శిక్ష సాటిస్ఫై చేశాడు. ఎవరిని? ఎవరు సాటిస్ఫై చేశారు? కుమార్. అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి రక్షించబడ్డాం? తండ్రి దగ్గర నుంచి. మనం ఎక్కడి నుంచి రక్షించబడ్డాం? గుడ్. మన తండ్రి దగ్గర నుంచి రక్షించబడ్డాం. మనం అనుకుంటున్నట్లుగా నరకం నుంచి రక్షించబడ్డాం, పాపం నుంచి రక్షించబడ్డాం, అది విడవాల సంగతి. అసలు మనం రక్షించబడింది తండ్రి దగ్గర నుంచి. ఉగ్రుడైన దేవుడు నీ పైన ప్రచండమైన కోపము చూపించకుండా నువ్వు రక్షించబడ్డావు. ఆయన కోపం నీ పైన రాకుండా ఉండటానికి కల్వరి మధ్యలో అడ్డుగా వచ్చేసింది. కోపం నీ పైకి వస్తున్నప్పుడు యేసు మధ్యలోకి వచ్చి ఆ కోపాన్ని భరించాడు. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి రక్షించబడ్డావు? నరకం నుంచి, పాపం నుంచి. తర్వాత సంగతి, ఉగ్రుడైన తండ్రి ఎదురు నుంచి ఫస్ట్ రక్షించబడ్డావు. విఆర్ సేవ్ నాట్ ఫ్రమ్ హెల్ అండ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ సిన్, బట్ విఆర్ సేవ్ ఫ్రమ్ గాడ్. ఉగ్రుడైన, ఉగ్రత చూపించే దేవుని ఎదురు నుంచి రక్షించబడ్డాం. మామూలుగా ఉండేది కాదు, దేవుని చేతుల్లో మనం అందరము పడితే రక్షించబడ్డాం. మీకు మాట చెప్పాలా? మానవుడు రక్షించబడాలని చెప్తారు కదా, అసలు ఎక్కడి నుంచి రక్షించబడాలనుకుంటున్నారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి దగ్గర నుంచి తప్పించుకోవాలి. దేవుడు చూపించబోతున్న ఉగ్రత నుంచి నువ్వు రక్షించబడాలి. నువ్వు రక్షించబడవలసింది నరకంలో నుంచి, తర్వాత సంగతి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రక్షించబడాల్సింది దేవుడి పైన ఉగ్రత చూపించకుండా నువ్వు రక్షించబడాలి. అది ఎట్లా?
మధ్యలో నివారణ పెట్టుకోవాలి, రక్షించబడాలంటే సిలువ పెట్టుకోవాలి. అనగా ఆ యేసు నువ్వు రక్షకుడిగా, నీ కొరకు యేసు ఆల్రెడీ కల్వరికొండపైన రక్తం చిందించా, దాన్ని నువ్వు అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు, దాన్ని నువ్వు అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు. సో యేసు యొక్క మరణము తండ్రిని సాటిస్ఫై చేసింది. యేసు యొక్క మరణము తండ్రితో మనం సమాధానపరిచింది. నెక్స్ట్ యేసు యొక్క మరణము తండ్రితో మనల్ని సమాధానపరిచింది. మరణము తండ్రితో మనల్ని సమాధానపరిచింది. అవును, మనల్ని సమాధాన పరిచింది.